శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలిసిన పురాతన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ ఉదయకాళేశ్వర స్వామి ఆలయంలో భారీ చోరీ జరిగింది. ఈ రోజు ఉదయం పని మనిషి ఆలయంలో శుభ్రం చేసేందుకు వెళ్లగా ముందుగా శివాలయంలోని గేట్లు పగలగొట్టి ఉంది. పని మనిషి వెంటనే ఆలయ నిర్వాహకులకు సమాచారం అందించింది. ఆలయంలోని స్వామి అమ్మవార్ల హుండీలతో పాటు గంగమ్మ అమ్మవారి నాలుగు తాళ్లిబొట్లు మాయమైనట్లు గమనించిన ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా స్థాయి పోలీసులు ఈ దొంగతనాలపై సమగ్ర విచారణ చేపట్టారు. గతంలో కూడా కొంతమంది ఈ పురాతన శివాలయంలో గుప్త నిధుల కోసం ప్రయత్నించి విఫలమైన సందర్భాలున్నాయి. ఎంతో ప్రాధాన్యమున్న ఈ పురాతన శివాలయంలో స్వామి అమ్మవార్ల ఆలయాల్లో దొంగతనం జరగటం నిర్వాహకుల నిర్లక్ష్యం, భద్రత వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉదయం 5 గంటలకి పేపర్ వచ్చి ప్రసాద్ స్వామివారికి అచ్చు స్వామివారికి తెలియజేయడం జరిగింది. వారు దేవస్థానంలోకి వెళ్ళి విలువైన ఆభరణంలో అన్నీ చూసుకొని ఆభరణంలో అన్నీ ఉన్నాయి, ఉండి మాత్రమే దొంగలిచ్చినట్టుగా గుర్తించి నాకు తెలియజేయడం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్కి కంప్లైంట్ చేయించండి. ఆలయంలో చోరీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. సుమిత్ర, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో అతి పురాతన శ్రీ ఉదయకాళేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో చోరీ, భారీ చోరీ జరగడం జరిగింది. ప్రధానంగా చూస్తే జిల్లాలో ఆలయాలకి రక్షణ కరమైందని చెప్పి చెప్పొచ్చు. ఇక్కడ రాత్రి గుర్తులైనటువంటి వ్యక్తులు ఆలయంలోకి ప్రవేశించి అక్కడ కొన్ని తలుపులన్నీ కూడా పగలగొట్టారు, హుండీలన్నీ ఎత్తుకెళ్లారు. హుండీలతో పాటు అమ్మవారికి చెందినటువంటి బంగారు ఆభరణాలు, ఆ తాళిబొట్లు ఏవైతే ఉన్నాయో 4 తాళిబొట్లు వరకు కూడా ఎత్తుకెళ్లడం జరిగింది. ఇదంతా కూడా సీసీ క్యామ్లో రికార్డ్ అయ్యింది. ఈ ఆలయంలో గతంలో కూడా అతి పురాతన ఆలయము, చాలా ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. స్వామి అంటే ఎంతో ప్రీతి భక్తులకి. అలాంటి ఈ ఆలయానికి రక్షణ లేకుండా పోయిందని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తారు. జిల్లాలో ఆలయాల్లో వరుసగా ఈ చోరీ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలోనే దాదాపు 5-6 ఆలయాల్లో చోరీ సంఘటనలు చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఉండీలు, ప్రధానంగా ఈ తాళిబోట్లు, చిన్నపాటి ఆభరణాలు, బంగారు ఆభరణాలన్నీ కూడా ఎత్తుకెళ్తున్నారు. ఈ ముఠాని వెంటనే పట్టుకొని వాళ్ళ ఆట కట్టించాలని చెప్పి భక్తులందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ ఆలయంలో గతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించినటువంటి పరిస్థితి, ఆలయానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలని భక్తులు కోరుతూ ఉన్నారు.